అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో ఆడపూర్లో శుద్ధ క్వారీ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ఆయా గ్రామాల్లో రెవెన్యూ పర్యావరణ శాఖల అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల ప్రజలు తమ ప్రాణాలను అయినా అర్పిస్తాం కానీ క్వారీని ఒప్పుకోమని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆడపూర్ సర్పంచ్ చైతన్య భారతి మాట్లాడుతూ గతంలో ఒకసారి క్వారీని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తే అడ్డుకొని అనుమతులు రద్దు చేయించామని అన్నారు. క్వారీతో తమకు ప్రాణహాని ఉందని, అనుమతులు ఇచ్చిన చోట తమ వ్యవసాయ భూములు ఉన్నాయని, దగ్గరలో పాఠశాల కూడా ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి జావిద్ బాషా, తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు మధుబాబు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ ఇంజనీర్ గారికి అలాగే వారి సిబ్బందికి రెవెన్యూ సిబ్బందికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా నేను భారత సైన్యంలో పనిచేసిన తర్వాత పదవి విరమణ తర్వాత తసబడి ఆ ఇంటికి లేకుండా పోయింది. ఇంటికి పోతానే మళ్ళీ మైన్స్కి వచ్చినారు. ఇక్కడ మేము లోకల్ వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు అవేస్తే ఏమన్నా ఉంటే వాళ్ళకి చెప్తారు. మీరు మిచ్చురు పెట్టి ఆ స్పీడ్ పెట్టి తిరిగిపోయి మీరు రాసుకొని పోయి అందరూ చెప్పేసినారని రాసుకొని పోయి ఇది చేసినారంటే ఇక్కడ మాత్రం మళ్ళీ అయినా మేము దాన్ని అప్లికేషన్ మాత్రం ఖచ్చితంగా చేస్తాము. ఇక్కడ మైన్స్పేటలో జంతువులు వచ్చాయి, పిల్లలకి ఇబ్బంది, ఇక్కడ పొలాలు పండించుకోలేము, ఏం లేవు, అన్నీ చెప్పేసినారు. చెట్లు పూడుతాము, మీకు రోడ్లు వేస్తాము, పైపు ఇసుకు తోడుకొని ఎన్ని పైపు లైన్లు పాల్గొంటున్నారో మా నందు ఈ రోజు కూడా కట్టి ఇక్కడ నడిపినారు. వాళ్ళ పనులు గడుపుకునే దానికి మాత్రం ఇక్కడ మీరు చేసుకొని పోయేదానికి వచ్చినారు. ఇక్కడ లోకలర్లు మాట్లాడితే బాగుంటుంది. మీరు ప్లేసెస్ మీరు మేము ఇక్కడ సంసారం చేసేది దారుపూడి పంచాయతీ, నందులూరు పంచాయతీలు, మేము ఎత్తుపోయింది పడాలా, నష్టమా లాభమా మేము పడాలా. మీరు ఫోటోలు ఎత్తుకొని వాళ్ళు ఎవరు అబ్జెక్షన్ చేయలేదు కానీ మీరు ఆడపూర్ రిపోర్ట్ చేసి మేము మైన్స్ పెట్టేసుకుంటాము అనేది మంచి పద్ధతి కాదు. మా లోకల్ వాళ్ళు మాట్లాడతారు, దయచేసి మాకేమో అన్ని మంచిగానే చేస్తారు, మాకు అందరికీ నచ్చిన చేస్తే సార్ సార్ మాకు మాకేమో పనులు అయితే తీసు అంత మాకు ఎవరికి మాత్రం ఇష్టం లేదు ఇక్కడ పనిచేసేది. నా పేరు నాగమ్మ, మాది ఆడపూర్. ఇక్కడ మాకు ఇష్టం లేదు ఈ పనులు చేసేస్తాం. అసలు నా పేరు వీరకుమారి, వీరసాగర్ నగర్, ఇక్కడ ఉండే గ్రామంలోనే ఉన్నాం సార్. నా పేరు వెంకటయ్య, మాది ఆడపూరు. మాము అర్జునవాడ, అరుణుడివాడ. మా అక్కడ ఖాళీ స్థలం ఉంటే మాకు శ్మశానమే లేదు. 20 ఏళ్ళ నుంచి ఊర్లో ఉన్నాము. ఖాళీ స్థలం ఉంటే గవర్నమెంట్ ప్లేస్ ఉంటే మాకు ఒక ఎకరా. ఇక్కడ కనంకాడు విజయసాగర్ నగర్ వాళ్ళు కూడా ఉంది, ఊళ్ళు కూడా 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక ఎకరా ఇవ్వండి. దయచేసి మైనింగ్ ఆఫ్ చేయండి. చాలా ఇబ్బందులు మాకు. మేకలు వస్తూ ఉంటాయి, డాకలు పోతూ ఉంటాయి, ప్రతి ఒక్కరు పశువులు ఉన్నాయి. ఇక్కడ ప్లేస్ లేదు, రోడ్డు లేదు, అన్ని ఇబ్బందులు. దయచేసి మా ఖాళీ స్థలం ఉంటే మా చెరువు ఒక ఎకరా కడిగితే దేవుడు దేవుడు దండం పెట్టుకుంటాం. నమస్కారము, నా పేరు చైతన్య భారతి, ఆడపూర్ సర్పంచ్ను. ఇక్కడ మైనింగ్ పెట్టడం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సింది వస్తుంది. ఈ ప్రభుత్వం ఇబ్బంది వస్తుంది పోతుంది, ఇక్కడ ఉండే ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు ఏమైనా చేసేటట్టయితే కనుక మైనింగ్ లేకుండా ఉండేటట్టు చేయండి. ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు, కానీ ముందు ముఖ్యంగా స్కూల్లో ఉండే పిల్లలు వినికిడికే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ శబ్దం వలన చేసే వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు. మీరు ఏదైనా చేసేటట్టయితే కనుక మైనింగ్ లేకోకుండా ఉండేటట్టే చూడండి. ప్రజలు ఏది ఒప్పుకుంటే అదే చేయండి. ప్రజల కొరకే మనం ఆల్రెడీ మీరు మైన్స్ పర్మిషన్ కోసం ప్రజాసేకరణ వేదిక మొదలు చేసినారు. ఆల్రెడీ అబ్జెక్షన్స్, ఆల్రెడీ స్కూల్ 50 మీటర్ల దూరంలో స్కూల్ ఉన్నది. ఇది సింగిల్ రోడ్డు, అంటే ఒక్క వెహికల్ మాత్రమే పోతుంది. బస్సులకు కానీ మేకలకు కానీ ప్రతి ఒక్క దానికి చాలా ఇబ్బందికరంగా ఉంటారు మాకు. కానీ ఎస్డబ్ల్యూబీసీ దగ్గర 3 మీటర్ల దూరంలో ఈ మైన్స్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆల్రెడీ మైన్స్ చేయడం వల్ల ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చిన మైన్స్ కోర్టులో ఉండాలి, ఆల్రెడీ నిలిపేసినారు. ఇప్పుడు మళ్ళీ కొత్త మైన్స్ చేయడం వల్ల జనాలకు చెడ్డ అభిప్రాయం కలుగుతుందని నేనైతే అనుకుంటున్నాను. దయవచ్చి నిలిపేయాలని కోరుతున్నాను.